హాయ్ అండి, ఎలా ఉన్నారు? మా యశ స్కూల్లో రీసెంట్గా రెయినీ డే సెలబ్రేషన్ చేశారు. ఇక్కడ నేను అడుగుతుంటే చెప్తుంది, వినండి. డ్రెస్ కోడ్ వచ్చేసి బ్లూ కలర్ వేసుకోమన్నారనమాట, ఎనీ బ్లూ కలర్. నేను వచ్చేసి స్కై బ్లూ కలర్ షర్ట్ అయితే వేశాను, టీషర్ట్ జీన్స్ ఇంకా టీషర్ట్ వేసి రెడీ చేసేసాను. వాళ్ళ డాడీ కాఫీ తాగుతున్నారు. ఆ రోజు ఇద్దరం ఒకరిని చూడటానికి అయితే వెళ్ళాము, ఇద్దరం డ్రాప్ చేసేద్దామని చెప్పి నేను కూడా రెడీ అయిపోయాను. యశు హాయ్ చెప్తుంది. సో మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నేను అడుగుతున్నాను, నానికి బాయ్ చెప్పేసావా, రోజుకి బాయ్ చెప్పేసావా అంటే చెప్పేసాననే వచ్చి చెప్పులు వేసుకుందనమాట. వాళ్ళ డాడీకి కూడా రెడీ అయిపోయారు. ఇంకా ముగ్గురం కలిసి బైక్ మీద అయితే స్టార్ట్ అయిపోయాము. 5 మినిట్సే అనమాట బైక్ మీద. ఇంక స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. వచ్చేసి ఇంకా యశ్వని దించేశారు. నేను ఇంకా సెల్ పట్టుకెళ్ళాను. పట్టుకెళ్ళి అక్కడ ఒక్కోసారి ముందే రెడీ చేసేస్తారు బోర్డ్స్ అవి పెట్టి, లేదంటే ఆఫ్టర్నూన్ వెళ్ళినప్పుడైతే పిక్స్ అవి తీస్తాను నేను. ఇంకా ముందు బోర్డ్ అది పెట్టేస్తారు కదా, మధ్యాహ్నం అవుతుందో లేదో అని చెప్పి. అక్కడ నుంచి యశ్వ అంటే ఫస్ట్ అడ్డంగా నుంచి ఉండిపోయింది, సైడ్కి నుంచు అని చెప్పాక సైడ్కి నుంచింది. అలా 1-2-3 ఫొటోస్ తీసాక లోపలికి అయితే ఇంకా బాయ్ చెప్పుకుంటూ వెళ్ళిపోయింది. మేము కూడా పని చూసుకొని ఇంటికి వచ్చేసామన్నమాట. మధ్యాహ్నం వచ్చేసి మా మావయ్య గారు అయితే తీసుకొచ్చేసారు. స్కూల్లో బోట్ అయితే ఇచ్చారు. యశ్వది నాది కాన్వర్జేషన్ వినండి. అందరికి బ్లూ కలర్ ఇచ్చారా లేకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ ఇచ్చారా? ఓకే, నీకు బ్లూ కలర్ ఇచ్చారా అయితే? ఓకే బాయ్. యశ్వ మాటలు నచ్చితే లైక్ చేయండి.